జహందర్ షా క్రీస్తు శకం 1712 నుండి క్రీస్తు శకం 1713 వరకు జహందర్ షా మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించెను. జహందర్ షా సమయంలోనే ఔరంగజేబుచే విధింపబడిన జిజియా పన్ను రద్దు చేయబడినది. జహందర్ షా సమయంలోనే ఇజారా అను కొత్త రెవెన్యూ విధానం ప్రవేశపెట్టబడినది. ఫరూక్ షియార్ క్రీస్తు శకం 1713 నుండి క్రీస్తు శకం 1719 వరకు ఫరూక్ షియార్ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించెను. ఫరూక్ షియార్ వద్దనే సయ్యద్దు సోదరులు ఉండేవారు. సయ్యద్దు సోదరులు అనగా అబ్దుల్లా ఖాన్, హుస్సేన్ అలీ ఖాన్, వీరినే కింగ్ మేకర్స్గా పిలిచేవారు. ఫరూక్ షియార్కు వైద్యము చేయించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీచే పంపబడిన వైద్యుడు హామిల్టన్. ఫరూక్ షియార్ క్రీస్తు శకం 1717 ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ ప్రాంతంలో వ్యాపార రాయితీలు కల్పిస్తూ గోల్డెన్ ఫర్మానా జారీ చేసినాడు. ఇదే అనంతర కాలములో ఈస్ట్ ఇండియా కంపెనీకు బెంగాలు నవాబులకు మధ్య గొడవలకు కారణమైంది. సయ్యద్ సోదరులైన అబ్దుల్లా ఖాన్, హుస్సేన్ అలీ ఖాన్ ఫరూక్ షియార్ను కుట్ర చేసి చంపినారు.